టీటు తెలంగాణ వార్తలకు స్వాగతం. నేను మీ సాయి కిరణ్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ల కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణంగా మంచినీరు వృధాగా పోతుంది. ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె 6వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగుతుందని కార్మికులు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో విద్యుత్ కాంట్రాక్టుల కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. సమ్మెలో జహీరాబాద్ డివిజన్ లోని 33 KV సబ్స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీజన్ 123 కార్మికులు 4వ గ్రేడ్ కార్మికులు పాల్గొన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని కార్మికులు పేర్కొన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు అందరం జహీరాబాద్ సబ్ డివిజన్ వద్ద డివిజన్ ఆఫీస్ వద్ద ధర్నా చేపడుతున్నాము. దీనికి మేము 6 రోజుల నుంచిగా సమ్మె చేస్తున్న యాజమాన్యానికి కానీ మేనేజ్మెంట్ కానీ చీమ కుట్టినట్టు కూడా కావటం లేదు. మేము గతంలో కాంట్రాక్ట్ కార్మికులుగా 20 సంవత్సరాల సీనియారిటీ ఉన్నోళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళందరిగా రెగ్యులర్ చేస్తున్నామని చెప్పి ఆశలు కల్పించి 29/7/2017 నాడు సీఎం కేసీఆర్ గారే మీకు రెగ్యులరైజ్ చేస్తున్నాము అని మాకంతా ఇప్పుడు తీసుకుపోయి త్రిశంకు స్వర్గంలో పడేసిండు. కాబట్టి దానికి నిరసనగా మేము 6 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. కాబట్టి మా డిమాండ్లను వెంటనే పరిష్కరించి మాకు మేమేమీ కొత్త గొంతెమ్మ కోరికలు ఏమి కోరట్లేదు. కేవలం మీరు ఇస్తామన్న కోరికలనే మేము కోరుతున్నాం. నిన్న మొన్న చర్చలు జరిగినాయి, ఆ చర్చలు కూడా విఫలమైనవి. వాటిలో కూడా నేను కౌంటర్ దాఖలు చేస్తా అంటున్నారు. 1 ఇయర్ నుంచి ఎందుకు చేయలేదు దాఖలు? 1 ఇయర్ నుంచి దాఖలు చేయగలుగుతాం. మీకు హైకోర్టు నుంచి 1 నెల రోజులలో పిటిషన్ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయమని చెప్పి హైకోర్టు ఇచ్చినా కూడా ప్రభుత్వము దాన్ని నెగ్లిజెన్స్ చేసి, యాజమాన్యం కూడా నెగ్లిజెన్స్ చేసి దాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ప్రొలాంగ్ చేసుకుంటూ పోతే మా బతుకులు ఏం కావాలి? మేమేమి అప్పుడే మీకేం ఖచ్చితంగా మాకు కావాలి రెగ్యులరైజేషన్ అడగలేదు. కానీ ఇప్పుడు మాకు అటు కాకుండా చేసి మాకు ఎటు కాకుండా చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా మా కార్మికుల యొక్క ఉసురు తగలకుండా ఉండాలంటే మీరు బేషరతుగా మాకు ఇచ్చిన డిమాండ్లను 16 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అన్ని కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పాటు చేసుకొని పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ ఒక్కొక్కటిగా నెరవేర్చాలని మా కాంట్రాక్ట్ కార్మికుల తరఫున జీరాబాద్ డివిజన్ అధ్యక్షులుగా డిమాండ్ చేస్తున్నాను. మేడ్చల్ జిల్లా మేడ్చల్ పట్టణంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు నిరసన ర్యాలీ నిర్వహించారు. మేడ్చల్ పట్టణంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఎస్సీ మేడ్చల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కళ్లకు గంతలు కట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి నశించాలంటూ నినాదాలు చేశారు. గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు గత 4 రోజులుగా సమ్మె చేస్తున్నటువంటి విషయం తెలుసు. ఇప్పటికే ప్రభుత్వం అనేక సార్లు 2-3 నెలలుగా ప్రభుత్వం వెంటబడి సమస్యలు పరిష్కరించమని అడిగితే పరిష్కరించకపోవడంతో ఈరోజు నిరవధిక సమ్మె దిగడం అనేటువంటిది జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు వచ్చి గ్రామ పంచాయతీ కార్మికుల్ని కర్ణాటక తరహాలో పర్మనెంట్ చేయాలి, కారోబార్ బిల్ కలెక్టర్లు ఏదైతే అనుభవం ఉన్నటువంటి వాళ్ళని పంచాయతీ కార్యదర్శులుగా నియమిస్తూ నిర్ణయం చేయాలి, లేకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈరోజు మేడ్చల్లో గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికుల ఆధ్వర్యంలో కళ్ళకు గంతలు కట్టుకొని నిరసన ర్యాలీ తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వం శవయాత్ర చేసి నిరసన వ్యక్తం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు అనగా సమ్మె పిలిపించి 4వ రోజు అవుతుంది. గ్రామ పంచాయతీ ఉద్యోగుల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఇప్పటివరకు గ్రాంట్ కానీ ఏది కానీ ప్రభుత్వం ఇవ్వలేదు. మాకు తెలంగాణ ప్రభుత్వంలో వచ్చినాక న్యాయం జరుగుతుంది అనుకున్నాము. ఇప్పటికి 4 సంవత్సరాలు వేసి చూసినాము, అయినా కాలేదు, న్యాయం జరగలేదు. గవర్నమెంట్ని తల్లి గ్రాంట్ ద్వారా జీతాలు ఇవ్వాలి. ఉన్న బిల్ కలెక్టర్లు కారోబార్లకు అందరికీ గవర్నమెంట్ పంచాయతీ సెక్రటరీ పోస్ట్ ఇవ్వాలి, ప్రమోషన్ ఇవ్వాలి, మరియు ఉన్న కార్మికులకు పర్మనెంట్ ఇవ్వాలి, మళ్ళా గ్రాంట్ ద్వారా వేతనం ఇవ్వాలి. కర్ణాటక రాష్ట్రంలో ఎట్లయితే ఈరోజు గ్రామ పంచాయతీ ఉద్యోగులకు 53,000 మందికి
అట్లనే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడంగా కూడా ఇష్టమైన మాట వాగ్దానాలు చేశారు. ఒక కారోబార్ మన కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలు ఎవరు ఉండరని చెప్పారు. అయినా కానీ ఇప్పటికి 4 సంవత్సరాలు ఊహించాలి, ఏది ఇవ్వలేదు, అందుకే సమయం ఇవ్వాల్సి వచ్చింది. ప్రభుత్వం మొండి వైఖరి నిర్వహిస్తుంది, అందువరకే సమ్మెకి దిగవలసి వస్తుంది. కావున గ్రాంట్ ద్వారా వేతనాలు సిబ్బందికి, అందరి గ్రామ పంచాయతీ ఉద్యోగులకు వేతనాలు కావాలి. నాలుగు నుంచి తెలంగాణలో 40,000 మంది గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికులు సమ్మెలో ఉన్నారు. గతంలో కేటీఆర్ గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం కార్మికుల సంబంధించిన సమస్యలు పరిష్కారం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులు ఉండరని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు తెలంగాణలో కార్మికులకు వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించాడు. ఈరోజు అన్ని రకాల కార్మికులు, అటు ఆర్టీసీ కార్మికులు కానీ, ఎలక్ట్రిసిటీ కార్మికులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, ఇండస్ట్రియల్ కార్మికులు కానీ, ఎవరు కూడా జీతాల పెంపుదలలో ఈ 4 సంవత్సరాల కాలంలో ఎటువంటి సౌకర్యం కల్పించట్లేదు. కాబట్టి ఇది కార్మిక వ్యతిరేక ప్రభుత్వంగా కేసీఆర్ ప్రభుత్వం ఉంది. పక్కనే ఉన్న కర్ణాటకలో కార్మికుల గ్రామ పంచాయతీ కార్మికులంతా పర్మనెంట్ చేశారు. గ్రాంట్ ద్వారా ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. తెలంగాణ వస్తే కార్మికులు కడుపులో పెట్టి చూస్తున్న కేసీఆర్ గారు 4 సంవత్సరాలైనా కానీ ఇప్పుడు ఆ కార్మికులకి సమస్యలు పరిష్కారం చేయట్లేదు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి ట్రెజరీ ద్వారా గ్రాంట్ ద్వారా వేతనాలు చెల్లించాలి. కేసీఆర్ గారికి జీతం తక్కువ ఉందని చెప్పి 450,000 రూపాయలు భారతదేశంలో ఎవరికి లేని ముఖ్యమంత్రికి జీతం ప్రకటించుకున్నాడు. మంత్రుల జీతాలు పెరిగినాయి, ఎమ్మెల్యేల జీతాలు పెరిగినాయి. శ్రమ ఊడ్చి కార్మికులు రోడ్లు ఊడ్చి ఆరోగ్యాలు పాడు చేసుకుని ఈ రాష్ట్రాన్ని ఆరోగ్యవంతంగా చేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల మట్టికి జీతాలు పెరగట్లేదు. కాబట్టి సమస్య పరిష్కారం అయ్యే వరకు ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలి, చనిపోయిన కార్మికులకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఇవ్వాలి. ఈ సమస్యని పరిష్కారం కోసం అయ్యే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. కార్మికులకు మెదక్ జిల్లా రేగోడు మండల పరిధిలోని పోచారం మర్పల్లి రోడ్డు పక్కన మిషన్ భైరథ పైప్ లైన్ల కాంట్రాక్టుల నిర్లక్ష్యం కారణంగా మంచినీరు వృధాగా పోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకంలో భాగంగా రేగోడ్ మండల పరిధిలోని పోచారం మర్పల్లి రోడ్డు పక్కన ఇటీవలే మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు జరిగాయి. మిషన్ భగీరథ అధికారులు పనులను ఇష్టారాజ్యంగా చేయడంతో పైప్ లైన్లు ఎక్కడికక్కడ లీకేజ్ అయ్యి నీరు వృధాగా పోతుందని, అంతేకాకుండా వృధాగా పోతున్న నీరు పక్కనే ఉన్న పత్తి పంటల్లోకి వస్తున్నాయని, పంటలు పాడైపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజుల నుంచి నీరు వృధాగా పోతున్నాయని అధికారులతో మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ లో కబాడీగూడ లిటిల్ ఫ్లవర్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న మహేష్ అనే విద్యార్థి పద్మశాలి కాలనీలో తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 7వ తరగతి చదువుతున్న మహేష్ ఫీజు కట్టలేదని ఇంటికి పంపించడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది ఇలా ఉండగా స్కూల్ యాజమాన్యం మాత్రం 2 రోజుల నుంచి స్కూల్ కు రాలేదని ఆధారాలు చూపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురు పౌర్ణమిని పురస్కరించుకుని షేర్లింగంపల్లి డివిజన్ లోని నేతాజీ నగర్ లో గల సాయిబాబా ఆలయంలో నది జలాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్మన్ రాగం సుజాత యాదవ్, డివిజన్ కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ లు పాల్గొన్నారు. గురు పూర్ణిమను పురస్కరించుకుని షేర్లింగంపల్లి డివిజన్ నేతాజీ నగర్ లోని శ్రీ సిరిడి సాయినాథుని ఆలయంలో భారతీయ బ్రాహ్మణ సేవా సమితి వారి సహకారంతో ఆలయ నిర్వాహకులు రాఘవేంద్ర జోషి ఆధ్వర్యంలో దేశంలోని అన్ని పుణ్య నదీ జలాలతో అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట సాంఘిక సంక్షేమ బోర్డు రాగం సుజాత, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ దంపతులు పాల్గొని 1008 కలశాభిషేకాన్ని ప్రారంభించారు. శ్రీ సిరిడి సాయిబాబా వారి శత సంవత్సర సమాధి ఉత్సవ గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారి ఆశీస్సులతో సాయినాథునికి పవిత్ర నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించడం శుభప్రదమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇక్కడి సాయిబాబా ఆలయం ప్రసిద్ధిగాంచనున్నట్లు చెప్పారు. నిత్య పూజలు అందుకుంటున్న సాయినాథుని దివ్యాశీస్సులతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. అంతకుముందు లింగాకారంలో ప్రదర్శించిన 1008 కలశాలకు వేద పండితుల మంత్రోచ్చరణలతో పూజలు నిర్వహించారు. రాగం సుజాత, నాగేందర్ యాదవ్ దంపతులు కలశాలతో ఊరేగింపుగా వెళ్లి సాయినాథునికి అభిషేకం జరిపారు. ఇలాంటి విశేష కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరంగా ఉందని వారు చెప్పారు.
సాయినాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అనిరుద్ యాదవ్, నేతాజీ నగర్ కాలనీ అధ్యక్షుడు బీరి రామచందర్ యాదవ్, ఆలయ ప్రధానార్చకులు జోషి రాఘవేందర్ శర్మ, సాయి బృందం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్దేశించుకొని పురస్కరించుకొని నేతాజీ నగర్ నగర్లో షిరిడి సాయిబాబా మందిరంలో 108 కలశాలలో 1008 కలశాలతో భారతదేశంలో ఉన్నటువంటి సకల నదుల జలాన్ని తీసుకొచ్చి మరి కలశాలలో ఉంచి కలశాభిషేకం కార్యక్రమం ఈరోజు 100 సంవత్సరాలు మరి పూర్తి చేసుకున్న సందర్భంగా గురు సాయిబాబా గారు సమాధి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రాంతంలో మరి ఈ ఏరియాలో చక్కటి మందిరాన్ని నిర్మించుకొని ఈ మందిరంలో 1008 కలశాలతో మరి సకల నదుల జలాలను తీసుకొచ్చి అభిషేకం చేయించడం చాలా గర్వంగా ఉంది. ఇది గిన్నీస్ బుక్ రికార్డు వాళ్ళు కూడా రావడం జరిగింది. మరి మా ప్రాంతంలో మరి మన ఏరియాలో ఇది అంతేకాకుండా యావత్ రాష్ట్రంలోనే ఇది ప్రప్రథమంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులందరికీ అభినందిస్తూ మరి దీంట్లో పాల్పంచుకున్నటువంటి ప్రతి భక్తుడికి బాబా గారి ఆశీర్వాదాలు ఉండాలని మరి అందరూ కూడా మంచి ఆలోచనతో చేసినటువంటి కార్యక్రమం. మరి ఈరోజు ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతంలో మన రాష్ట్రంలో మరి 1008 కలశాలతో సకల నదుల జలాలను తీసుకొచ్చి ఈ సంకల్పం రావడమే చాలా గొప్ప విషయం. మరి అలాంటిది మన ప్రాంతంలో చేసుకోవడం, మన రాష్ట్రంలో చేసుకోవడం చాలా సంతోషదాయకంగా ఉంది. మరి రాష్ట్ర ప్రజలంతా, దేశ ప్రజలంతా సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఆ బాబా గారి కృపా కటాక్షాలను ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మరి భక్తులందరితో పాటు నన్ను పాల్గొన చేసినటువంటి నిర్వాహకులందరూ కూడా పేరు నా యొక్క నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. దేవోలు సాయినాథ్ మహారాజ్ కీ జై. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె 6వ రోజుకు చేరుకుంది. మిషన్ భగీరథ పైప్ లైన్ల కాంట్రాక్టు నిర్లక్ష్యం కారణంగా మంచినీరు వృధాగా పోతుంది. ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య.